అందరికీ నమస్కారం అమ్మా. మూసుకో, ఇది మా ఛానల్, నేను చెప్తాను. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్స్ వచ్చేస్తాయి. ఎలా ఉన్నావు అమ్మా? పర్లేదు. ఆపేం చేస్తుంది? నిద్రపోయింది ఇప్పుడు. అదే, ఆస్ట్రేలియాలో ఉన్నాగా డెలివరీ టైంకి రాలేకపోయాము. వీలు చూసుకుని కోడలు పిల్లని చూడడానికి వచ్చేస్తానులే. తప్పకుండా వదిన. గుర్తుంచుకోండి, ఒకరోజు దాని పెళ్లి ఘనంగా చేద్దాం మరి. అంతే కదా మరి, పాప ఏడుస్తుంది వదిన, నేను ఇప్పుడే చేస్తాను. ఈరోజు ఏం వంట వండుతున్నావు? ఏముంది, వీళ్ళిద్దరూ ట్యూషన్ కి వెళ్ళిపోతే ఏ పప్పుచారో సాంబారో పొయ్యి మీద పడేస్తా. అమ్మా, ఏదైనా ఫ్రై చేసుకుందాం. బియ్యం తినకూడదే, పెళ్లి రోజు వాన పడుతుంది. వెళ్ళండి నాన్న, ఇక ట్యూషన్ కి టైం అవుతుందిగా. వెళ్తామా ఆంటీ? ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నావు ఆంటీ. చదవాలి నాన్న, చదువులు బాగా చదువుకుంటే మీరు రేపొద్దున బంగారం లాంటి సంబంధాలు వాటంతా నవ్వే వస్తాయి. పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసే పనే ఉండదు మీ అమ్మ నాన్నకి. ఏంటే ఇది? ఇంకొంచెం తీసుకోండి, పర్వాలేదు, తీసుకోమ్మా. మా అమ్మాయి చేసింది. ఓ, తీసుకోవే. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్స్. వంటంతా చేతిలోనే ఉంటుందో, ఎవడు చేసుకుంటాడో గాని అదృష్టం అంతుడు. మా అమ్మాయి ఉంది, అస్సలు వంట రాదు, వంటింటికి ఆవిడ దూరంలో ఉంటుంది. సర్లేండి, అది కూడా ఒక రకంగా మంచిదే. మళ్ళీ అది వండిందంతా మేమేగా తినాలి. వాట్ ఇస్ దిస్ బ్రో? ఐ డోంట్ నో బ్రో. నా విద్య. చెప్పే. ఏం లేదే, మంచి హెయిర్ కట్ ఏదైనా చేయించుకుందాం అనుకుంటున్నా. లైక్ లేయర్స్, లాట్స్ ఆఫ్ లేయర్స్, మేబీ ప్రియాంక లాగా. కలర్స్ కూడా ట్రై చేయి. యా, హైలైట్స్ కూడా ఇస్తా, సూపర్ హాట్ ఉంటుంది. ఏం హాట్ అని బొందా, ఇలాగే కట్ చేసి చేసి చక్కగా ఉండాల్సిన జుట్టును కాస్త ఇంత చేసుకున్నావు, రేపు ఇంకా పెళ్లి టైంకి బట్టతలే మిగిలేది. ఏంటి ఇదా? హాయ్ అమ్మా. అమ్మయ్యా, వచ్చావా? ఏంటి ఇంత లేటు? ట్రాఫిక్లే. ఎలా వచ్చావు? రవి దింపడలే. ఏంటి రవి అంటే? రవి అదర్ క్యాస్టా, వాడేనా? ఆ రవి కాదు, మన క్యాస్ట్ రవి. ఓహో, రవి సేమ్ క్యాస్టా? పాపం, పైకి రమ్మనకు పోయావా? ఎప్పుడు తిన్నాడో ఏంటో పిల్లాడు. సర్లేమ్మా. బా ఫోన్ చేస్తున్నాడు. హలో. సరే ఓకే, చెప్పాను కదా రవి నేను చూసుకుంటాలే. ఏంటో పాప అమాయకుడు. అది కాదు బ్రో, నేను రేపు మాట్లాడతాను, నువ్వు పెట్టే ముందరా, నేను తర్వాత మాట్లాడతాను. ఇలా అందరినీ బ్రో బ్రో అనుకుంటూ పోతే ఎవడు చేసుకుంటాడే నిన్ను? ఇయర్ ప్రమోషన్ ఎలాగైనా నీకే రావాలి, అప్పుడు ఇంట్లో పెళ్లి కొప్పేసుకుంటారు. ఈ ఫోటోలు ఎంత బాగున్నాయో కదా, మన పెళ్లి కూడా ఇలాగే చేద్దాం. ఈ టైల్స్ ఎంత బాగున్నాయో, రేపు పెళ్ళాక మన ఇంట్లో కూడా ఇలానే చేయించుకుందాం. హే ఇలరా, ఈ లొకేషన్స్ చూడు ఎంత బాగున్నాయో. మన హనీమూన్కి ఇక్కడికి వెళ్దాం. రేపు పెళ్ళాక మన బాల్కనీ కూడా ఇలా. అబ్బా, ఈ ఆఫర్లేంటో, ఈ సేల్స్ ఏంటో. ఇప్పుడే ప్లాన్ చేసుకుని పెళ్ళికి ఇప్పుడే అన్ని కొనేసుకోవాలి. మార్చేశారు కదండి, చూసారా, ఫెమిలియర్ గా ఉందా? మీరు కూడా రిలేట్ అయ్యారా? చిన్నప్పటి నుంచి ఇవే మాటలు విని విని మేము కూడా ఎలా మారిపోయామో చూసారుగా. రోజులు మారాయి, మనం కూడా మారాలి. అలా మారాలంటే గర్ల్ ఫార్ములాకి సబ్స్క్రైబ్ చేయండి.